హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టుడే టాకీస్. మీరు చూస్తున్నారు టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను గ్రామ సచివాలయానికి సంబంధించి నెల్లూరు జిల్లాలోని తాజా అప్డేట్ని అయితే మీకు అందించబోతున్నాను. ఓకే, గ్రామ సచివాలయానికి సంబంధించి నెల్లూరు జిల్లా అప్డేట్స్ అయితే ఈరోజు మనకైతే ఆ వార్తాపత్రికలో ఆర్టికల్ రూపంలోనూ రానున్నాయి. అలాగే మనకి కొంత అభ్యర్థుల నుండి కూడా సమాచారం అయితే అందింది. చాలామంది ఆప్షన్ల ప్రక్రియ జరుగుతుందని చెప్పారు, అది కూడా ఈరోజు వార్తాపత్రికలో రావడం అయితే జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, అయితే నెల్లూరు జిల్లాలో ఆప్షన్ల ప్రక్రియ ఒకటి, మనకైతే కొంతమంది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, ఎంపికైన అభ్యర్థులకు వాళ్ళకైతే శిక్షణ ఇవ్వటం కానీ, అలాగే మహిళా పోలీస్ కానిస్టేబుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆప్షనల్ ప్రక్రియకు షిఫ్ట్ అవ్వడానికి వాళ్ళు చాలా కష్టాలు అయితే పడ్డారు. వాళ్ళ చిన్న పాపలతో కూడా అక్కడికి వచ్చి వెయిట్ చేయడం, ఇవన్నీ కూడా మనకి ఈరోజు అయితే వార్తాపత్రికలు అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే కనుక నమోదు ప్రక్రియ, సచివాలయ ఉద్యోగులకు ఆప్షన్ నమోదు ప్రక్రియ అనేది ఆల్రెడీ నేను గత వీడియోలో అయితే చేశాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, వెళ్ళిరా నేనున్న హల్సల్ పాట. సో ఇక్కడ చూస్తాం, మహిళా పోలీసు ఉద్యోగులు శనివారం పోలీస్ కవాతు మైదానంలో ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో అభ్యర్థులను కౌన్సిలింగ్ జరిగింది. జిల్లా వ్యాప్తంగా మహిళా అభ్యర్థులు భారీగా చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో కావలికి చెందిన ఓ దంపతులు తమ 5 రోజుల బాబుతో కౌన్సిలింగ్కు హాజరయ్యారు. భార్యకు తోడుగా నవజాత శిశువు అండగా ఈ కుటుంబ యజమాని ఇలా బాధ్యత నిర్వర్తించారు. అలాగే హల్సల్ పాట, నెల్లూరు కలెక్టరేట్ కార్యాలయంలో శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సచివాలయ ఉద్యోగులకు ఆప్షన్ నమోదు ప్రక్రియ ప్రారంభం జరిగింది. దీనికి మొత్తం 101 మంది ఉద్యోగులు హాజరయ్యారు. వారిలో మహిళలు, గర్భిణులు, యువతులు, చిన్నపిల్లల తల్లులు కూడా హాజరయ్యారు. ఈ క్రమంలో ఓ అమ్మ ఆప్షన్ నమోదు వెళుతూ తన చంటి బిడ్డను భర్త వద్ద వదిలారు. ఆయన తన ఒడిలో బిడ్డను పెట్టుకుని సెల ఫోన్లో పాటలు వినిపిస్తుండదు, ఆ చిన్నారి హాయిగా నిద్రపోతుంది. ఈ విషయాన్ని అయితే మనకి వార్తాపత్రిక విలేకరు అయితే క్లిక్ అనిపించారు ఫోటోతో. అయితే దీనికి సంబంధించి ఇంకొక మనకు అప్డేట్, డిజిటల్ అసిస్టెంట్లకు శిక్షణా కార్యక్రమం అన్నమాట. ఈ డిజిటల్ అసిస్టెంట్లకు శిక్షణ కార్యక్రమం అనేది చూడండి, పట్నంలోని ఎంపీడీఓ కార్యాలయంలో డిజిటల్ అసిస్టెంట్లు అలాగే సంక్షేమ విద్యా సహాయకులకు వైఎస్ఆర్ నవశకంపై డేటా ఆన్లైన్ నమోదుపై శనివారం శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీడీఓ పద్మ మాట్లాడుతూ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, సంక్షేమ విద్యా సహాయకులు, డిజిటల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. అయితే చూస్తున్నా ఫ్రెండ్స్, డిజిటల్ అసిస్టెంట్లకు అయితే శిక్షణ కార్యక్రమం అయితే ప్రారంభమైంది నెల్లూరు జిల్లాలో. అలాగే ఇంకా మనకి సంక్షేమ విద్యా సహాయకులు కూడా ఈ నవశకంపై అయితే పూర్తి అవగాహన అయితే కల్పిస్తున్నారు. ఓకే, ఇంకా అలాగే మనకి ఇక్కడ చూస్తే కనుక మహిళా కానిస్టేబుల్కి అయితే నిన్న అయితే మహిళా కానిస్టేబుల్కి ఇక్కడ మనకి కౌన్సిలింగ్ అనేది జరిగింది. అలాగే ఇక్కడ చూస్తే కనుక మహిళా పోలీస్ కానిస్టేబుల్స్ ఇంకా మిగతా వాళ్ళు కూడా ఇక్కడ మనకి ఆప్షనల్ ప్రక్రియ అనేది కూడా మొదలైంది. చాలామంది మహిళా కానిస్టేబుల్స్ కూడా అటెండ్ అయ్యారు. ఓకే, 101 మంది ఉద్యోగులు హాజరయ్యారు అనేసి ఇక్కడ మనకి ఇచ్చారు. ఆప్షనల్ నమోదు కార్యక్రమం జరిగింది, దీనికి మొత్తం 101 మంది ఉద్యోగులు అయితే హాజరయ్యారని అయితే మనకి ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ చూస్తే ఆప్షనల్ ప్రక్రియకు సంబంధించి పూర్తి వివరాలు అయితే మనకి ఆర్టికల్ కూడా వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, అయితే ఇవన్నీ కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ అన్నమాట. నెల్లూరు జిల్లాలో మనకి ఆప్షనల్ ప్రక్రియ, అలాగే మహిళా కానిస్టేబుల్ కౌన్సిలింగ్, అలాగే ఆ డిజిటల్ అసిస్టెంట్ల కార్యక్రమం, శిక్షణ కార్యక్రమం కూడా మనకి నెల్లూరు జిల్లాలో నిన్న అయితే జరిగినాయి. ఈ రోజు కూడా ఏమైనా అప్డేట్స్ జరుగుతున్నాయేమో కంటిన్యూగా మనకు తెలియదు. అయితే ఏమైనా అప్డేట్స్ వస్తే కనుక అభ్యర్థులు అయితే మనకైతే కామెంట్ చేస్తారు. అలాగే మీరు కూడా ఫస్ట్ విజిట్ అయితే మీరు కూడా కామెంట్ చేయండి. ఓకే, మీ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే అందరికీ తెలియజేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, అయితే ఈ మనకి గ్రామ సచివాలయానికి సంబంధించి మినిట్ టు మినిట్ అప్డేట్ అయితే నేనైతే అందిస్తూనే ఉంటున్నానని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా, ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా కామెంట్స్ ఉన్నా, మీరైతే కామెంట్ రూపంలో అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకేనా, ప్రతి కామెంట్కి అయితే నేను రిప్లై ఇస్తాను, మ్యాక్సిమం రిప్లై ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తున్నాను కూడా. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే మినిట్ టు మినిట్ నేను అందిస్తూనే ఉంటాను. మరి నేను వేసిన ప్రతి అప్డేట్ మీకు రావాలంటే ముందుగా మీరు మన టుడే టాకీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే ఈజీగా జరుగుతుంది. ఇంకొకటి, నేనేంటంటే ఈ గ్రామ సచివాలయానికి సంబంధించి అన్ని జిల్లాల వారీగా అయితే ఎంక్వైరీ చేస్తున్నాను. పూర్తి సమాచారం వచ్చిన తర్వాత ప్రతి జిల్లాకు సంబంధించి వీడియో అయితే చేస్తాను. అది ఇంకొక 2-3 రోజులు అయితే కంప్లీట్ అవుతుంది అనుకుంటా. బహుశా కంప్లీట్ అయిన తర్వాత నేనైతే మీకైతే వీడియో రూపంలో ప్రతి జిల్లాకి సంబంధించి పూర్తి వివరాలు అయితే అందిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మరొక లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు కూడా ప్లీజ్ వాచ్ అండ్ టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్.